ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ భగవత్యే నమః శ్రీమద్దేవి భాగవతము 4వ స్కందము 7, 8, 9 అధ్యాయాలు. ఈరోజు మొత్తం 4వ స్కందంలోని 9వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సనాతన పరమపురుషులు అయిన నరనారాయణులకు, ధర్మాత్ముడైన ప్రహ్లాదునకు యుద్ధం ఏ విధంగా జరిగింది అని జనమేజయుడు అడుగగా వ్యాసమహర్షి అన్ని విషయాలు విశదముగా వర్ణించి చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము. వ్యాసమహర్షి చెప్తున్నాడు, రాజా భయంకరుడైన హిరణ్యకశిపుడు మరణించాడు. అప్పుడు అతని కుమారుడైన ప్రహ్లాదుడు రాజసింహాసనమును అధిష్ఠించాడు. దానవరాజైన ప్రహ్లాదుడు దేవతలను, బ్రాహ్మణులను ఆరాధించేవాడు. ఆయన శాసనకాలమున భూమండలమునందలి సకల నరేశ్వరులు యజ్ఞములందు శ్రద్ధతోటి దేవతలను ఉపాసించేవారు. తపస్సు చేయటము, ధర్మమును ప్రచారము చేయటము, తీర్థములకు వెళ్ళటము ఇదే ఆ సమయమున బ్రాహ్మణుల కార్యము. వైశ్యులు వ్యాపార వృత్తి యందు లగ్నమై ఉండేవారు. శూద్రుల ద్వారా అందరికీ సేవలు అందుతుండేవి. ఆ సమయమున భగవంతుడైన నృసింహుడు దైత్యరాజకు ప్రహ్లాదుని పాతాళమున ఉండమని ఆదేశించాడు. అప్పుడు అది అతని రాజధాని. ఎంతో ఆసక్తితోటి ఆయన ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకనాటి విషయము, మహాతపస్వియు భృగునందనుడు అయిన చ్యవనుడు స్నానం చేయటానికని నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇప్పుడు వ్యాకృతీశ్వర తీర్థము అనే పేరుతోటి ప్రసిద్ధి వహించింది. అంతలో రేవా అను పేరుగల గొప్ప నదిని అతను చూశాడు. అతడు ఆ తీరం నుండి క్రిందకు దిగాడు. అప్పుడు అతనిని ఒక భయంకరమైన విషసర్పము పట్టుకున్నది. మునివరుడగు చ్యవనుడు దాని ప్రయాస చేత పాతాళానికి చేరుకున్నాడు. సర్పమునకు పట్టుబడిన కారణంతో అతడి మనస్సుకు భయం కలిగింది. అందువల్ల అతడు మనస్సులో దేవాదిదేవుడైన విష్ణు భగవానుని స్మరించసాగాడు. ఆయన కమలలోచనుడైన శ్రీహరి భగవానుని ధ్యానిస్తూ ఉండగానే ఆ సర్పము యొక్క విషమంతా సమాప్తమైపోయింది. అప్పుడు ఎంతో వ్యాకులతకు లోనై సందేహంతోటి ఆ సర్పము చ్యవన మహర్షిని వదిలిపెట్టింది. ఈ ముని గొప్ప తపస్వి, నాకు ఇతడు క్రోధముతో శాపం ఇవ్వడు కదా అని అప్పుడు ఆ సర్పము ఆలోచించింది. నాగకన్యలు మునివరిని పూజించటయందు నిరతులయ్యారు. తరువాత చ్యవనుడు నాగులు దానవులు నివసించే విశాల నగరాన ప్రవేశించాడు. ఒకసారి భృగునందనుడగు చ్యవనుడు ఆ శ్రేష్టపురమునందు తిరుగుతూ ఉన్నాడు. ధర్మవత్సలుడు దైత్యరాజు అయిన ప్రహ్లాదుడు అతన్ని చూశాడు. ఆ మునిని పూజించి ఇట్లా అడుగుతున్నాడు, భగవాన్ మీరు ఈ పాతాళానికి ఎట్లా వచ్చారు? దయచేసి చెప్పండి. ఇంద్రుడు మా దైత్యులయందు వైరభావాన్ని కలిగి ఉంటాడు. మా రాజ్య రహస్యాలను తెలుసుకోవటానికి మిమ్మల్ని ఇక్కడికి పంపలేదు కదా ద్విజవరా, మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు చ్యవన మహర్షి ఇలా చెప్తున్నాడు, రాజా నాకు ఇంద్రునితో ప్రయోజనం ఏమున్నది? అతని ప్రేరణతోటి నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? అతని దూతగా ఈ నగరమునకి ఎందుకు ప్రవేశిస్తాను నేను? రాజేంద్ర, నేను భృగువు యొక్క ధర్మాత్ముడనగు పుత్రుడను. చ్యవనుడు నా పేరు అని నువ్వు తెలుసుకో. జ్ఞాననేత్రము నాకు సులభమైంది. నేను ఇంద్రుడు పంపించగా వచ్చానని మీరు అనుకుంటున్నారు. మీకిట్టి సందేహము వద్దు. రాజేంద్ర, నేను నర్మదా పావన తీర్థమందు స్నానము చేయటానికని ఆ తీరానికి వెళ్ళాను. నది యందు మునుగుతూ ఉండగా ఒక బలమైన సర్పము నన్ను పట్టుకున్నది. అప్పుడు నా మనస్సులో భగవంతుడగు విష్ణువును స్మరించాలి అన్న భావము జాగృతమైంది. దాని ఫలితముగా ఆ సర్పము నన్ను విషరహితుని చేసింది. విష్ణు చింతన ప్రభావమున ఆ సర్పము నుండి నేను విముక్తిని పొందాను. రాజేంద్ర, తరువాత నేను ఇక్కడికి వచ్చాను. మీ దర్శనము నాకు కలిగింది. దైత్రేంద్ర, మీరు విష్ణు భక్తులు. నా విషయమున కూడా అట్లాగే తలచండి. నేను కూడా విష్ణు భక్తుడను. వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, చ్యవనముని మాటలు ఎంతో మధురములు. వాటిని విని అనేక తీర్థములను గురించి ప్రసన్నుడైన ప్రహ్లాదుడు ఆయన్ను అడిగాడు. ప్రహ్లాదుడు చ్యవన మహర్షిని ఇలా అడుగుతున్నాడు,
మునిశ్రేష్ఠ, భూమి మీద ఎన్నో పవిత్ర తీర్థాలు ఉన్నాయి, వాటిని చెప్పండి. దానికి తోడుగా ఆకాశమునందు పాతాళమునందు గల తీర్థములను కూడా దయచేసి విశదముగా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు చవన మహర్షి ఇలా చెప్తున్నాడు, రాజా, మనోవాక్కాయములు పరిశుద్ధములైన వానికి అడుగడుగున తీర్థములే ఉంటాయి. కలుషితమైన భావములు కలవారికి గంగ కూడా మగధ కంటే అధిక అపవిత్రమై ఉంటుంది. మనస్సు నిర్మలమైతే వాని మలిన విచారములన్నీ కూడా నశిస్తాయి. అట్లాంటి వానికి అన్ని స్థానములు కూడా పవిత్ర తీర్థములే అవుతాయి. గంగాతీరమున సర్వత్ర అనేక నగరాలు నిర్మించబడ్డాయి. ఇవే కాకుండా ఇతరత్ర గ్రామాలు, గోష్టములు, చిన్న చిన్న గుంపుల ఇండ్లు కూడా ఉన్నాయి. రాజేంద్ర, నిషాదులు, బెస్తవాండ్లు, హూనులు, వంగజాతి వాళ్ళు మొదలైన మ్లేచ్ఛ జాతులు అక్కడ బస చేసి ఉన్నారు. కానీ పాపరహితుడమైన రాజా, వారిలో ఏ ఒక్కరి అంతఃకరణము కూడా పవిత్రము కాదు. మనస్సు విషయవాసనలతో నిండి ఉంటే అట్టి వానికి తీర్థముల వలన ఏమీ ప్రయోజనము ఉండదు. రాజా, ఈ విషయమున మనస్సే ప్రధానమని తలుచుకోవాలి. ఇది తప్ప రెండవది లేనేలేదు. కాబట్టి శుద్ధిని కోరేవారు మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి. వానిలో ఇతరులను మోసగించే ప్రవృత్తి ఉంటే తీర్థములందు నివసించినా కూడా వాడు మహాపాపేని తలచాలి. తీర్థస్థలములందు చేసిన పాపములు అనంతమైన చెడు ఫలములుగా మన ఎదుటికి వస్తాయి. అందువలన కళ్యాణమయుడకు పురుషుడు మొదట తన మనస్సును పరిశుద్ధము చేసుకోవాలి. మనస్సు నిర్మలమైతే ద్రవ్యశుద్ధి తనంతట తానే జరుగుతుంది. దీనిని గురించి ఏమాత్రము ఆలోచించవలసిన అవసరము లేదు. ఇలాగే ఆచార శుద్ధి కూడా ఎంతో అవసరము. అప్పుడన్నీ కూడా పవిత్రమవుతాయి. ఈ విషయములు ప్రసిద్ధములే. లేకపోతే ఏం చేసినా అది అప్పుడే నశిస్తుంది. తీర్థములకు వెళ్ళి నీచులతో ఎప్పుడు కూడా సాంగత్యము చేయకూడదు. తన చేతలతోటి, ఆలోచనలతోటి ప్రాణులను దయతో చూడాలి. రాజేంద్ర, నీవడిగినట్లయితే ఇంకా ఉత్తమ తీర్థములను చెప్తాను. ప్రథమ శ్రేణి యందు పుణ్యమయమైన నైమిసారణ్యము ఉన్నది. చక్రతీర్థము, పుష్కర తీర్థము, అట్లే ఎన్నో తీర్థములు ఈ ధరాతలములో విలసిల్లుతున్నాయి. వాటి సంఖ్యను నిర్దేశించుట అసంభవము. నృపసత్తమ, అట్టి అనేక పవిత్ర స్థలములు ఉన్నాయి. వ్యాసమహర్షి చెబుతున్నాడు, చవణముని వచనాలు విని రాజకు ప్రహ్లాదుడు ప్రసిద్ధమైన నైమిసారణ్యానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. హర్షోల్లాసముతోటి దీనికోసము దైత్యులను ఆదేశించాడు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, భాగ్యశాలులకు దైత్యులారా, లేవండి, మనము నైమిసారణ్యాలకు వెళ్తాము. అక్కడ కమలలోచనుడు భగవంతుడకు శ్రీహరి దర్శనము మనకు ప్రాప్తిస్తుంది. పీతాంబర ధార్య ఆ స్వామి అక్కడ విరాజమానుడై ఉన్నాడు. వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు ఇట్లా చెప్పగా ఆ దానవులందరూ అపార హర్షముతోటి ఆయన వెంట పాతాళము నుండి బయలుదేరారు. మహాబలులకు దైత్యుల దానవుల గుంపులు ఒక్కసారిగా వెడలాయి. నైమిసారణ్యమునకు చేరి ఆనందముతో అందరు కూడా స్నానాలు చేశారు. తరువాత ప్రహ్లాదుడు దైత్యులతో కలిసి అక్కడ తీర్థములన్నింటినీ తిరగసాగాడు. మహాపుణ్యమయమైన సరస్వతీ నది మీద అతని దృష్టి పడింది. ఆ నది అందలి నీరు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ పవిత్ర స్థలానికి చేరిన వెంటనే మహాత్ముడకు ప్రహ్లాదుని మనస్సు ఎంతో ప్రసన్నమైంది. అందువల్ల అతడు సరస్వతి విమల జలములందు స్నానం చేశాడు. దానాది వివిధ క్రియలను విధిపూర్వకముగా సంపూర్ణము చేశాడు. ఆ పరమ పవిత్ర తీర్థము ప్రహ్లాదుని అపారమైన ఆనందానికి సాధనమైంది. నైమిసారణ్యములో సంచరిస్తున్న ప్రహ్లాదుడు ఏమి చేశానో తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.